हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल सो वीडियो मैं मंच बर्थडे व्हाट्सएप स्टेटस मन को नचने फोटो तो यह विधि क्रिएट वीडियो कंप्लीट एक्सप्लेन सो वीडियो एंडिंग वरुक चूँ खचिता वीडियो ने लाइक चेक सो मेर क्रोत वाले ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇక మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో మీరు కైనమాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి 16 డిస్ట్రైన్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బ్యాక్ గ్రౌండ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక బ్యాక్ గ్రౌండ్ అయితే తీసుకోవాలి నేను ఎగ్జాంపుల్ గా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అయితే తీసుకున్నాను సో తీసుకోండి దీని మీరు 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయాలి సో వాట్సాప్ డిటైల్స్ 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి సో డ్రాగ్ చేసి మీరు ఫ్రంట్ కి వచ్చేయండి తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా ఈ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా లోకి వెళ్ళేసి నేను డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను దాన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈ కైన్మాస్టర్ లోకి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలా మీరు యాడ్ చేసుకున్నాక కత్తెర పక్కకు ఒక సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అది ఈ వీడియోకి స్క్రీన్ కి అయితే ఫిట్ అయిపోతుంది సో ఫిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు లేయర్ లోకి వెళ్ళేసి మీడియా లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని అయితే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఇంపోర్ట్ చేసుకున్నాక నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను సో ఈ ఫోటో నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కదా దీన్ని మన టెంప్లేట్ కి బ్లాక్ కలర్ స్పేస్ ఉంది కదా ఆ ప్లేస్ లో అయితే దీన్ని అడ్జస్ట్ అయితే చేయాలి సో ఇలా నేను చెప్పిన విధంగా మీరు కరెక్ట్ ప్లేస్ లో అడ్జస్ట్ చేసి దీన్ని కూడా మీరు 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయాలి సో ఇలా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఆప్షన్స్ లో మీరు చాలా కిందకి వెళ్తే అక్కడ మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళండి కిందకి వెళ్తే అక్కడ లైటెన్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ లేయర్ లోకి వెళ్ళేసేయండి సో లేయర్ లోకి వెళ్ళేసిన తర్వాత ఓవర్లే అనే మిడిల్ ఆప్షన్ ఉంటుంది ఆ మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎడిట్ మోర్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలబ్రేషన్ అనే సబ్ కేటగిరీ ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి సో దీనికోసం మీరు ఇంటర్నెట్ అయితే ఆన్ లో ఉండాలి సో ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అనే ఒక లేయర్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇన్స్టాల్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఇన్స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే అవి మనకు డౌన్లోడ్ అయితే అయిపోతాయి సో అది మనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే పేరుతో ఇక్కడ వచ్చింది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు కేక్ సింబల్ ఉంది కదా ఆ కేక్ ఇమేజ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవాలి సో తీసుకొని దీన్ని కాస్త చిన్నగా చేసి ఆ ఫోటో ఉంది కదా కరెక్ట్ ఆ ఫోటో దగ్గర అయితే పెట్టండి సో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా మిడిల్లో ఆ మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేశాక మనకు కొన్న ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఆ ఎఫెక్ట్స్ లో మీరు కిందకి వెళ్తే రింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి సో డ్రాగ్ దీనికి కాస్త ఫోటోకి సమానం బెండ్ అయ్యేటట్టు చూసుకోండి సో బెండ్ అయ్యేటట్టు చూసుకున్నాక దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో అయితే ప్లే చేద్దాం మనం సో దీన్ని కాస్త నేను ఇంకాస్త జరుపుతాను సో ఇలా నేను చేస్తున్న విధంగా మీరు కరెక్ట్ అలాగే చేస్తే మీకు వీడియో అనేది బాగా వస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడే అయిపోలేదు సో దీన్ని ముందుగా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి సో దానికోసం పైన షేర్ సింబల్ ఉంది కదా ఆ షేర్ సింబల్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకొని కింద ఇంపోర్ట్ అని ఉంటుంది ఆ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అది మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇప్పుడు మీరు టోటల్గా బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఆస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడైతే యాడ్ చేయాలి సో దానికోసం ఆ వీడియో పైన క్లిక్ చేస్తే అది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు అదే వీడియో పైన ఒకసారి క్లిక్ చేసి క్లిక్ చేస్తే మనకు క్లిప్ గ్రాఫిక్స్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఆ క్లిప్ గ్రాఫిక్స్లో ఒకటి లేసి కింద గెట్ ఇట్ మోర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసి సబ్ కేటగిరీ మోడర్న్ అండ్ సింపుల్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి ఫోటో ప్రింట్ అని ఒక లేయర్ ఉంటుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసి అయితే పెట్టుకోవాలి అది ఒక 2 MB ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకు ఫోటో ప్రింట్ అని ఒక కొత్త లేయర్ అయితే ఉంటుంది సో దీంట్లో మీరు ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో దీంట్లో 6 అయితే ఉంటాయి ఇందులో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే బాగుంటుంది సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఒకసారి వీడియో అయితే ప్లే చేయండి
సో ఓకే ఫ్రెండ్స్, మనకు వీడియో అయితే చాలా బాగా వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత మీరు దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఆ మ్యూజిక్లో వెళ్తే మనకు మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇందులో మీకు నచ్చిన సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి అది మనకు వీడియోకి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత మనకు వాట్సాప్ స్టేటస్ అనేది రెడీ అయిపోయినట్టే. సో నేను ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ ఫోటోతో వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన షేర్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో చేసుకున్నాక మనకు అది గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన ఫోటోతో వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోగలరు అని నమ్ముతున్నాను. సో మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు.